అందరికీ నమస్కారం అండి నేను ఈరోజు గోధుమ పిండితో లడ్డూలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి ముందుగా నేను ఒక యాభై గ్రాములు నెయ్యి తీసుకున్నాను నెయ్యి వేడి చేసుకుని దానిలో డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాను ఈ గోధుమ పిండి లడ్డూలండి నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతాయి చాలా టేస్ట్గా ఉంటాయి మొత్తం మనము ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో ఈ లడ్డూలు అనేవి చేసేసుకోవచ్చు చాలా సింపుల్గా ఉంటుంది నెయ్యి అది కూడా చాలా తక్కువ పడుతుంది చాలా టేస్ట్గా ఉంటుంది బాగుంటుందండి ఇది సూర్యనారాయణ మూర్తికి కూడా గోధుమ పిండితో చేసి నైవేద్యం పెడితే బాగా ఇష్టమండి ఆయనకి అందుకని నేను సప్తమి రోజు ఆదివారం చేసాను ఈ లడ్డూలు అంటే సప్తమి ము ఇప్పుడు నేను ఆ డ్రై ఫ్రూట్స్ తీసేసుకున్నాక అదే నెయ్యిలో ఒకటిన్నర కప్పు గోధుమ పిండి వేసానండి ఇది బాగా ఫ్రై చేసుకోవాలి మనం ఏమాత్రం పక్కకి వెళ్ళినా కింద మాడిపోతుందండి ఈ గోధుమ పిండి డైరెక్ట్గా మనం షాప్ నుంచి కొంత తెచ్చుకుందే వాడేసుకుంటున్నాను కొంచెం రంగు మారుతుంది మనకి స్మెల్ కూడా మంచి కమ్మని వాసన వస్తుంది తెలిసిపోతుందండి మనకు అంత దాకా వేపుకోవాలి ఇదిగోండి ఇప్పుడు కలర్ చేంజ్ అయింది చూసారు కదా ఇప్పుడు దీనిలో బెల్లం యాడ్ చేసుకున్నాను ఈ బెల్లం కూడా నేను నిండుగా ఒక కప్పు అండి అంటే రెండుసార్లు వేసినట్టుంది కానీ నేను మొత్తం ఒక కప్పు వేసాను ఇది బెల్లం పెద్ద ముక్కలే వేసేసాం కదా ఏమవుతుంది అనుకోకర్లేదు వేడి మీద ఉంది కదండి మనం కలుపుతూనే ఉండాలి అసలు ఇది చేసినంతసేపు పక్కకి వెళ్ళకూడదు బెల్లం కూడా చక్కగా మెల్ట్ అయిపోయింది ఇప్పుడు పాలు పోసాను పాలు మాత్రం మూడున్నర కప్పులు పడతాయండి పాలు పోసాక కొంచెం అది ఉండకట్టేసినట్టుగా అయిపోతుంది స్పీడ్ స్పీడ్గా కలిపేసుకోవాలి అది గిన్నె వదిలి వచ్చేస్తుందండి మనకు అర్థమైపోతుంది ఇదిగోండి చూడండి ఇంకా కావాలంటే ఇంకా వేసుకోవడమే పాలు ఇది కూడా బాగా మిక్స్ చేసేసుకోవడమేనండి అది నాకు వీడియో మిస్ అయిపోయిందా లాస్ట్ వీడియో బాగా అది మనల్ని లంచుల్ని వదిలి వచ్చేస్తుందా పిండి మనకు అర్థమైపోతుందండి అంతేనండి అయిపోయింది చల్లారేక చక్కగా మనం లడ్డులాగా చేసేసుకోవడమే ఫ్రెండ్స్ చాలా సింపుల్ డిష్ అండి చాలా టేస్ట్గా ఉంటుంది మీరందరూ కూడా ట్రై చేయండి మీ అందరికీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై భారత్